సరే ఇప్పుడు టాపిక్ చూద్దామా రెడీ అయిద్దరు yes ma'am ఓకే ఫస్ట్ క్వశ్చన్ చూడండి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపిచ్చేద్దాం ఇది చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ మీకు ఎక్కడైనా ఎక్స్ప్లెనేషన్ అర్థం కాకపోతే మాత్రం చెప్పండి పర్లేదు దానికి టైం తీసుకున్నా పర్లేదు తెలిసిన క్వశ్చన్ అయితే మాత్రం కొంచెం ఫాస్ట్ గా అయిపిచ్చేద్దాం ఓకే మ్యామ్ ఓకే ఫస్ట్ క్వశ్చన్ చూడండి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద స్మాలెస్ట్ సెల్ Which of the following is the smallest cell? Virus, Staphylococcus, PPLO, Chlamydomonas. Virus. Virus is a cell, not a virus. Virus is neither is living nor a non-living. And endu karna? Virus is a cell. Kinda ke raadu. Virus lo unde enti. Oka just oka chinna RNA and oka protein coat ante. సెల్ కు ఉండాల్సిన బేసిక్ నార్మ్స్ ఏవి వైరస్ లో లేవు కాబట్టి వైరస్ సెల్ కాదు అసలు పీపీఎల్ఓ ఫుల్ ఫామ్ ఏంటి ఫ్లూరో నిమోనియా లైక్ ఆర్గానిజం కదా ఫ్లూరో నిమోనియా లైక్ ఆర్గానిజమ్స్ మనకి మైకోప్లాస్మా వచ్చి ఫ్లూరో నిమోనియా లైక్ ఆర్గానిజమ్స్ లో వన్ ఆఫ్ ద టైప్ అన్నమాట అందుకే పీపీఎల్ఓ ఓకే ఇది అర్థమైందా ఫస్ట్ క్వశ్చన్ మనకి డైరెక్ట్ గా మైకోప్లాస్మా అని ఇవ్వకుండా పీపీఎల్ఓ అని ఇచ్చారు తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ చూడండి ఫ్లూరో నిమోనియా లైక్ ఆర్గానిజమ్స్ వాస్ డిస్కవర్డ్ బై దీనికి ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందే మీరు నొకార్డ్ అండ్ రాక్స్ వీళ్ళిద్దరు ఆప్షన్ బి వీళ్ళిద్దరే చెప్పింది ఫ్లూరో నిమోనియా లైక్ ఆర్గానిజమ్స్ ని ఫస్ట్ డిస్కవర్ చేసింది నొకార్డ్ అండ్ రాక్స్ ఈ క్వశ్చన్స్ నేను మళ్ళీ మీకు కూడా పెడతాను సో ఇది ఆన్సర్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి ఇది మీకు తెలిసిందే ద సెల్ యాజ్ ఎ బేసిక్ యూనిట్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ లివింగ్ థింగ్స్ వాజ్ డిస్కవర్డ్ బై ఎవరు డిస్కవర్ చేశారు చెప్పండి ఈ నలుగురులో చెప్పింది రాబర్ట్ హుక్ Cell as a basic unit of structure of living things was first discovered by Robert Hooke. Anton von Leeuwenhoek ఏం చేశాడంటే ఫస్ట్ లివింగ్ సెల్ ని అబ్జర్వ్ చేశాడు మొదట లివింగ్ సెల్ ని అబ్జర్వ్ చేసింది ఆంటన్ వన్ లివెన్హుక్ కానీ సెల్ ఇస్ ద బేసిక్ యూనిట్ ఆఫ్ స్ట్రక్చర్ ఆఫ్ లివింగ్ థింగ్స్ అని చెప్పింది రాబర్ట్ హుక్ స్ట్రక్చర్ బేసిక్ యూనిట్ ఆఫ్ స్ట్రక్చర్ నాట్ ఫంక్షన్ ఫంక్షన్ గురించి చెప్పలేదు మనల్ని కొన్నిసార్లు కన్ఫ్యూజ్ చేయడానికి బేసిక్ యూనిట్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అని ఇస్తారు కానీ ఫంక్షన్ అని చెప్పింది రాబర్ట్ హుక్ కాదు స్ట్రక్చర్ అని మాత్రమే చెప్పింది రాబర్ట్ హుక్ మనం ఇప్పుడు చెప్పే డెఫినేషన్ లో వాట్ ఈస్ ఎ సెల్ అంటే సెల్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ అని చెప్పుకుంటాం అందులో ద బేసిక్ స్ట్రక్చర్ ఆ ఫస్ట్ వర్డ్ చెప్పింది రాబర్ట్ హుక్ ఓకే సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి ద టర్మ్ సెల్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్ బై రాబర్ట్ హుక్ ఇంట్రడ్యూస్ చేసింది ఇప్పుడు మనం వాడే సెల్ అనే వర్డ్ చెప్పింది కూడా రాబర్ట్ హుక్ నెక్స్ట్ ఫిగర్స్ ఆఫ్ కాక్ సెల్స్ అబ్జర్వ్డ్ బై రాబర్ట్ హుక్ వాస్ ఎక్రోగ్రాఫియా ఏమ్మా ఇంకోసారి చెప్పు ఏంటి ఆప్షన్ ఫిగర్స్ ఆఫ్ కాక్ సెల్స్ అబ్జర్వ్డ్ బై రాబర్ట్ హుక్ were first published in Micrographia atanu rasina book entante Micrographia atanu cell ani daniki peru pettadu plus atanu basic living organisms lo basic structural unit e cell ani cheppadu okay and next So cells discovered in thin sections of cork by Robert Hooke was actually atane em chusadu cork ante manandarki telusu kada cell wall yes absolutely superb cell wall chusadu asalu microscope lo chusindi cell wall okate endukante cork cells anevi dead cells dantlo cytoplasm em undadu kada so only byter cell wall okate ganipistadu manaki next seventh one chudandi cell theory was given by Sweden guys Sheldon and Swan వీళ్ళే సెల్ థియరీని ఫస్ట్ డిస్కవర్ చేసింది సెల్ థియరీ ఏం చెప్తుంది
నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూడండి. సెల్ థియరీ స్టేట్స్ దట్ ఆప్షన్ డి. Yes. Option D. Cells are fundamental structural unit of plants and animals. In chapter D, cell theory finally revealed this in theory. Next. Omnicellular e-cellular. This statement chapter in theory. Rudolf Virchow. Yes. Rudolf Virchow. In chapter D, Rudolf Virchow. Next. The cell theory is not applicable to. Then applicable our the cell theory. Virus. Yes. కరెక్ట్ కరెక్ట్. వైరస్ అనేది అసలు సెల్లే కాదు కదా, అప్పుడు వైరస్ కి ఎలా అప్లై అవుతుంది? కరెక్టే జ్యోతి మీరు చెప్పింది. ఓకే మ్యామ్. హేమ నువ్వు కూడా క్లియర్ గానే ఉన్నావు కదా? ఆ yes ma'am. ఓకే next. The main difference between animal and plant cell is that. Easy a question. Animals lack cell wall. అప్పుడు ఆప్షన్ ఏ ఆప్షన్ అది? B. Option B. Animals B, B. Rigid cell wall అనేది ఉండదు. Right. Next. Twelfth question చూడండి. Which of the following statement is not true? Animal cells never contain chloroplast unlike many plant cells. Animal cell లో chloroplast ఉండదు. ఇది correct or wrong? ఉండిది మ్యామ్. యానిమల్ సెల్స్ లో క్లోరోప్లాస్ట్ ఎలా ఉంటది? నో. అసలు యానిమల్ సెల్ నో మ్యామ్. నో మ్యామ్. ఓకే మ్యామ్. నో నో నో. ఎక్కడ ఉన్నావు హేమ? సరే చూడు. నెక్స్ట్ ప్లాంట్ సెల్స్ హావ్ సెల్యులోసిక్ వాల్ వెల్ యానిమల్ సెల్స్ డు నాట్. yes కరెక్ట్. yes కరెక్ట్. ప్లాంట్ సెల్స్ లోనూ సెల్ వాల్ ఉంటుంది. ప్లాంట్ సెల్స్ హావ్ సెల్యులోసిక్ సెల్ వాల్, యానిమల్ సెల్స్ లో ఉండదు. Plant cells have central vacuole, while the animal cells do not. Ma'am, animal cells could untai, but chinnaga untai. But chinnaga untai. Animal cells could not untai. Next, animal cells contain ultrascopic chloroplast, while plant cells contain microscopic chloroplast. Wrong, ma'am. Chloroplast. Wrong, ma'am. So, the employee, the answer ippudu. ఆప్షన్ బి. ఆప్షన్ బి డి విచ్ ఇస్ నాట్ ట్రూ అన్నాడు. హలో. yes ma'am. నాట్ ట్రూ అంటే రాంగ్ అన్నాడు. అర్థమైంది కదా, విచ్ ఇస్ నాట్ ట్రూ అన్నాడు. సో అసలు యానిమల్స్ లో క్లోరోప్లాస్ట్ ఉండదు, మళ్ళీ దాంట్లో అల్ట్రాస్కోపిక్ క్లోరోప్లాస్ట్ ఏంటి? ఆప్షన్ డి. ఆప్షన్ డి విచ్ ఇస్ నాట్ ట్రూ. అందుకే క్వశ్చన్ ఒకసారి చదవండి, క్లియర్ గా చదవండి. మనం కొన్నిసార్లు ట్రూ పక్కన నాట్ ట్రూ అని ఉంటుంది, వాళ్ళని కన్ఫ్యూజ్ చేయడానికి అలా ఇస్తారు. ఇప్పుడు డైరెక్ట్ గా విచ్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్ అని ఇవ్వచ్చు, అలా ఇవ్వకుండా ఇండైరెక్ట్ గా అడుగుతారు నాట్ ట్రూ అని చెప్పి, మనల్ని కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి, అది మనం అలర్ట్ గా ఉన్నామా లేదా అని తెలుసుకోవడానికి. నెక్స్ట్ 13th వన్ చూడండి మా. సో ద డిఫరెన్స్ బిట్వీన్ ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్ ఈస్ ప్లాంట్ సెల్ లాక్స్ క్లోరోప్లాస్ట్ విచ్ ఆర్ అబండెంట్ ఇన్ యానిమల్ సెల్. రాంగ్ మ్యామ్. తప్పు. Plant cells have one large central vacuole, while the animal cells have many small vacuoles. Is it correct? Animal cells have thinner cell walls than the ones present in the plant cells. Is it option C? Wrong, ma'am. Option wrong. No cell wall. As a cell wall, only that. Thick it is, thin it is. D, none of the above. So we will in all these play, the correct match is the difference. Option B. Option B. Okay. Okay, Nahima. Yes, ma'am. Next 14th one, Jurandi. Animal cell differs from plant cell in processing. Animal cell differs from plant cell in processing. Fourteenth one, Juru. Animal cells lo untundi, kani plant cells lo undadu. Entadi. In algitlo vacuoles, plastids, from centrosomes, mitochondria. Centrosomes anedi plant cells lo undadu, right? Next, animal cells differs from plant cell in having the plastids, cell wall, glyoxysomes, all of this. All of these plant cells anni untai plant cells lo.
animal cells lo glyoxysomes kuda plant cells lone untundi animal cells lo undadu okay ee point gurtu pettukondi idi intaku mundu manam cheppukoledu so glyoxysomes anedi kuda plant cells lone untundi next the main difference between dividing animal and plant cell okay idi vachi cell division chapter lo kosaru manaki idi ikkada gurtu pettukondi meeru cell plate formation anamata ఇప్పుడు సరే ఇది మీకు ఇంకా ఈజీగానే చెప్తాను ఇప్పుడు మనకి ప్లాంట్ సెల్స్ లో సెల్ వాల్ ఉంటుంది కదా యానిమల్ సెల్స్ లో ఉండదు సెల్ వాల్ ఇప్పుడు ఈ సెల్ వాల్ ఫామ్ అవ్వాలంటే ఫస్ట్ డివైడ్ అయ్యేటప్పుడు సెల్ డివైడ్ అయ్యేటప్పుడు సెంటర్ లో ఒక ప్లేట్ ఫామ్ అవుతుంది అన్నమాట ఆ ప్లేట్ కి డివైడ్ అయినప్పుడు రిమైనింగ్ అయిన మెంబ్రేన్స్ అవన్నీ అటాచ్ అయిపోతుంది అవన్నీ అటాచ్ అయిపోయి ఒక చిన్న స్క్రాచ్ అంతా అటాచ్ అయ్యి ఒక ప్లేట్ ఫామ్ అవుతుంది ఆ ప్లేట్ వచ్చి సెంటర్ నుంచి బయటికి గ్రో అవుతా ఉంటుంది ఆ బయట గ్రో అయ్యేది ఫైనల్ గా సెల్ వాల్ అవుతుంది ఓకే సో ఆ సెల్ ప్లేట్ ఫామ్ అయితేనే సెల్ వాల్ వస్తుంది అన్నమాట సో డివైడింగ్ యానిమల్ సెల్ ప్లాంట్ సెల్స్ లో ఉండే మేజర్ డిఫరెన్స్ ఏంటంటే సెల్ ప్లేట్ ఫార్మేషన్ ఓకేనా క్లియర్ గా ఉందా ఇద్దరికి ఓకే మ్యామ్ అది యానిమల్ సెల్స్ లో ఉండదు సెల్ ప్లేట్ ఫార్మేషన్ అనేది ఉండదు యానిమల్ సెల్స్ లో నెక్స్ట్ Which pair of structures are found in both plants and animals? Option D, ma'am. Option D. Yes, right. Cell membrane and nucleolus. Rendittlone untundi kada. Okay, chusukunnara idru okkari? Yes, ma'am. Okay, next 18th one. Which organelle found in animal cells is absent in plant cells? Animal cells lo untundi plant cells lo undadu ribosomes centrioles lo mariki centrioles untundi kabatti rendu okate centrosome vachi centrioles ni overall centrioles ni manam centrosome antam so centrioles undadu plant cells lo next plant cell may be without centrioles right absolutely plant cells ku centrioles undadu 21 a mature plant cell has all of these ivanni undu mature plant cell lo ivanni undu right sorry ivanni untundi next plant cell wall mainly contains 21 సెల్యులోస్ ఇప్పుడు మనం కాటన్ ఉపయోగిస్తాం కదా కాటన్ వచ్చి మేజర్ గా సెల్ వాల్ ఆ కాటన్ ఏముంటుంది కాటన్ లో సెల్యులోస్ ఉంటుంది మేజర్ గా ఓకే నెక్స్ట్ సెకండ్ నెక్స్ట్ చూద్దాం 21st దాకా అయిపోయింది ఇది కనిపిస్తుందా ఇంకొంచెం మాక్సిమైజ్ చేసేదా హేమా కనిపిస్తుందా ఎస్ మ్యామ్ ఇది ఇంకొంచెం మాక్సిమైజ్ చేసేది చెప్పండి ఇప్పుడు ఓకే మ్యామ్ ఓకేనా సరే 22nd క్వశ్చన్ చూడండి మా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ కామన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ రెండింటిలో కామన్ గా ఉండేది దీంట్లో మైటోకాండ్రియా రెండిట్లోనూ ఉంటుంది ప్లాంట్స్ లోనూ ఉంటుంది యానిమల్స్ నెక్స్ట్ మైకోప్లాస్మా ఇస్ యూకారియోటిక్ మల్టీసెల్యులర్ ప్రోకారియోటిక్ యూనిసెల్యులర్ దాంట్లో మైకోప్లాస్మాలో ఉండదు కదా మ్యామ్ సెల్ మైకోప్లాస్మా అనేది వన్ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా కదా జ్యోతి ప్రోకారియోటిక్ యూనిసెల్యులర్ అది మర్చిపోయావా స్మాలెస్ట్ దానికి సెల్ వాల్ ఉండదు ఆక్సిజన్ వాడుకోదు ఇది ఓకే నెక్స్ట్ 24th వన్ ప్రోకారియోటిక్ సెల్ అకర్స్ ఇన్ ఆల్ ఆఫ్ ది అబవ్ ఆల్ ఆఫ్ ది అబవ్ రైట్
సో అన్ని ప్రోకారియోటిక్ కిందకే వస్తుంది, పిపిఎల్ఓ వస్తుంది, బ్యాక్టీరియా వస్తుంది, సైనో బ్యాక్టీరియా. సో సైనో బ్యాక్టీరియాకు ఉన్న ఇంకో పేరేంటి? రైట్, సూపర్. నెక్స్ట్, ది ప్రోకారియోటిక్ సెల్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై. అసలు ప్రోకారియోటిక్ లో మెయిన్ క్యారెక్టర్ ఏంటి? Absence of nuclear membrane. Right. 25th word. Right. Next. Difference between prokaryotic and eukaryotic is in. Difference between prokaryotic and eukaryotic. 26th one. Option C. Right. Organization of nuclear material. Right. Major పేరు చూసే మీరు గుర్తుపెట్టుకోవాలి. న్యూక్లియర్ మెటీరియల్ బేస్ చేసుకునే దాని పేరు కూడా పెట్టారు, ప్రో క్యారియోట్ యూ క్యారియోట్ అని కదా. సో ఆర్గనైజేషన్ ఆఫ్ న్యూక్లియర్ మెటీరియల్. నెక్స్ట్, ప్రో క్యారియోటిక్ డిఫర్స్ ఫ్రమ్ యూ క్యారియోటిక్ ఇన్ కంటైనింగ్. ప్రో క్యారియోటిక్స్ లో ఉండి యూ క్యారియోటిక్స్ లో లేనిది ఏంటి? ప్రోకారియోటిక్స్ కి యూకారియోటిక్స్ కి కింద వాటిలో డిఫరెన్స్ ఏంటి? వెరీ సింపుల్, ప్లాస్టిడ్స్ అండ్ న్యూక్లియస్. అసలు ప్లాస్టిడ్స్ ప్రోకారియోటిక్స్ లో ఉంటాయా? ఉండవు మ్యామ్, కాబట్టి ఆప్షన్ ఏ కాదు. నెక్స్ట్, సెల్ వాల్ డిఎన్ఏ ఈ రెండు ప్రోకారియోటిక్స్ లో ఉంటాయా? ఉంటాయి మ్యామ్. సో ఉంటాయి, డిఎన్ఏ ఉంది, డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ కూడా ఉంటుంది. డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ. ఆ ఓకే, డిఎన్ఏ ఇంకా మైటోకాండ్రియా. మైటోకాండ్రియా ఉంటుందా? ఉండదు మ్యామ్. దాని బదులు ఏముంటుంది? మీసోసోమ్స్. రైట్. సెల్ మెంబ్రేన్ ఇంకా న్యూక్లియస్ ఈ రెండు. న్యూక్లియస్ అంటే ఏమి ఉండదు, ఐ మీన్ మెంబ్రేన్. దాని న్యూక్లియస్ అనకూడదు, జస్ట్ నేక్ డిఎన్ఏ అంతే. సో ఇప్పుడు ఎక్కడ సేమ్ ఏ ఆప్షన్ కరెక్ట్ గా ఉంది? ఆప్షన్ బి. బి సెల్ వాల్ ఉంటుంది, డిఎన్ఏ ఉంటుంది. ఆ రెండు కొంచెం స్లైట్ గా డిఫరెన్స్ ఉంటుంది. నెక్స్ట్, ఫ్లాజెల్ ఆఫ్ ప్రోకారియోటిక్ అండ్ యూకారియోటిక్ సెల్స్ ఆర్ డిఫరెన్స్ ఇన్. ఫ్లాజెల్ ఓకే, సరే ఇది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఆప్షన్ డి. రైట్, ఆప్షన్ డి. ఆప్షన్ డి. మైక్రోట్యూబులర్ ఆర్గనైజేషన్ అండ్ ఫంక్షన్. ఫంక్షన్ ఏమో సేమ్, ఫ్లాజెల్ లో ఉందంటే అది మూమెంటే కాబట్టి అది డిఫర్ అవ్వదు. నెక్స్ట్, టైప్ ఆఫ్ మూమెంట్ అండ్ ప్లేస్మెంట్ ఇన్ ద సెల్ అది కూడా డిఫర్ అవ్వదు. అండ్ లొకేషన్ ఇన్ సెల్ అండ్ మోడ్ ఆఫ్ ఫంక్షనింగ్ రెండు కూడా సేమే. తర్వాత మైక్రోట్యూబులర్ ఆర్గనైజేషన్ డిఫరెంట్ గా ఉంటుంది, టైప్ ఆఫ్ మూమెంట్ రెండు డిఫరెంట్ గానే ఉంటుంది. నెక్స్ట్, ద న్యూక్లియర్ ఈక్వలెంట్ ఆఫ్ ప్రోకారియోటిక్ ఆర్గానిజం ఈస్ నోన్ యాజ్ ప్రోకారియోన్ ఆర్ న్యూక్లియేట్ అండ్ ఇట్. సో దాంట్లో ఏముంటది? సో ప్రోకారియోటిక్ లో ఉండే ఆ సెంటర్ న్యూక్లియాయిడ్ కి ఏముంటుంది? ఏ సూట్ అవుతుంది చెప్పండి, ఏ ఆప్షన్? హాస్ వన్ ట్రూ క్రోమోజోమ్. రాంగ్, ట్రూ క్రోమోజోమ్ అనేది ఉండదు దానికి. దాని నేక్ డిఎన్ఏ. అసలు క్రోమోజోమ్ అంటే ఏంటి చెప్పండి? డిఎన్ఏ విత్ హిస్టోన్ అండ్ నాన్ హిస్టోన్ ప్రోటీన్స్ అన్ని కలిపితేనే మనం క్రోమోజోమ్ అనాలి దాన్ని, లేకపోతే దాన్ని క్రోమోజోమ్ అని అనకూడదు. మనకి ఎప్పుడు మీరు చూసినట్టయితే ప్రోకారియోటిక్ లో డిఎన్ఏ మెటీరియల్ ఉందంటారే కానీ క్రోమోజోమ్స్ ఉన్నాయని చెప్పరు. Does not divide by proper mitosis. Yes, does not divide by proper mitosis. Proper mitosis ఉండదు దానికి. జస్ట్ సింపుల్ గా అది స్ప్లిట్ అయిపోయి అలా డివైడ్ అయిపోతుంది. సో దీనిలాగా యూకారియోటిక్ లాగా ఒక పిక్చర్ ఆఫ్ మైక్రో ఇంటర్ఫేస్, ఎం ఫేజ్, ఇలా రకరకాల ఫేజెస్ అన్ని ఉండదు. చాలా సింపుల్ మైటోసిస్ ఉంటుంది దానికి. ఓకే, అదే ఆన్సర్. నెక్స్ట్, ద న్యూక్లియర్ మెటీరియల్ ఇన్ బ్యాక్టీరియల్ సెల్ వాల్ ఈస్ బ్యాక్టీరియల్ సెల్ ఈస్ కాల్డ్ యాస్.
The nuclear material in bacterial cell is called nucleoid. Okay, ఇప్పుడు మీసోసోమ్ కాదు ఆప్షన్, సెల్యులోజ్ కాదు, మ్యూకోపెప్టైడ్ కాదు, ఇంకేమో ఉంటుంది, న్యూక్లియోయిడే కదా ఉంటుంది. అలా కొంచెం ఇప్పుడు ఈ క్వశ్చన్ కి మీకు ఆన్సర్ తెలియలేదు అనుకో, మిగతా ఆప్షన్స్ చూడండి. ఏ ఆప్షన్ కరెక్ట్ అనే దానికోసం చెక్ చేయడం కంటే ఏ ఆప్షన్స్ కాదు అని చెక్ చేస్తేనే త్వరగా ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 31 చూడండి. ప్రోకారియోటిక్స్ డిఫర్ ఫ్రమ్ యూకారియోటిక్స్ ఇన్ లాకింగ్. చెప్పండి. హిస్టోన్, హిస్టోన్ ప్రోటీన్స్ ఉందో ప్రోకారియోటిక్స్ లో? హిస్టోన్ ప్రోటీన్స్ అనేది ఉండవు కదా, డిఎన్ఏ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బ్యాక్టీరియల్ న్యూక్లియర్ మెటీరియల్ డజంట్ కంటైన్. హిస్టోన్స్, దానికి కూడా సేమ్ ఆన్సర్ హిస్టోన్స్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇది మొన్న మనం చేసిన వచ్చి చాలా ఈజీ క్వశ్చన్స్ అనమాట. ఇది వచ్చి కొంచెం సింపుల్ క్వశ్చన్స్, సారీ ఇవి వచ్చి కొంచెం కాంప్లికేటెడ్ క్వశ్చన్స్, కొంచెం ట్విస్టింగ్ గా ఇచ్చిన క్వశ్చన్స్ ఇవన్నీ. నేకడ్ డిఎన్ఏ వితౌట్ హిస్టోన్స్, హిస్టోన్స్ ఈస్ ఫౌండ్ ఇన్ ప్రోకారియోట్స్, రైట్? ప్రోకారియోట్స్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ఎ ఫ్యూచర్ ఆఫ్ ప్రోకారియోట్. అసలు ప్రోకారియోట్ యొక్క ఫ్యూచరే కాదు, ఇది ఏంటది? DNA associated with histones are right, super. Next 35 children, which of the following clues would tell you whether a cell is prokaryotic or eukaryotic? ఏం చెప్పద్ది? 35th మేజర్, దీనికి ఆన్సర్ ఏదో ఉంటుంది. ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజింగ్ క్వశ్చన్స్ అన్నమాట. చెప్పండి, ఆలోచించి. ఆప్షన్ డి. ఆప్షన్ డి, రైట్? సో కంపార్ట్మెంటలైజేషన్ అనేది మనకి ఏంటి, కంపార్ట్మెంటలైజేషన్ అనేది యూకారియోటిక్ లో ఉంటుంది. ప్రోకారియోటిక్ లోకి వచ్చేసరికి కంపార్ట్మెంటలైజేషన్ ఉండదు. సో ఇంటర్నల్ మెంబ్రేన్స్ ఉంటేనే కదా కంపార్ట్మెంటలైజేషన్ ఉంటుంది. Yes, ma'am. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రైట్ ఆన్సర్ డి వచ్చింది. నెక్స్ట్ విచ్ వన్ ఈస్ ప్రోకారియోట్, 36th వన్. ఈ నాలుగిట్లో ప్రోకారియోటిక్ ఏది? వెరీ సింపుల్. సో స్పైరోగైరా అనేది మీకు వాటర్ లో కనిపిస్తుంది, అండర్ వాటర్ లో కనిపిస్తే ఆల్గే అది. ఓకే, సో అగారికస్ అనేది ఫంగస్, పుట్టగొడుగులు అనమాట, పుట్టగొడుగుల్లాగా ఉండే ఫంగస్ అగారికస్ అనేది. తర్వాత బ్యాక్టీరియోఫేజ్ అనేది ఏంటి? హలో, బ్యాక్టీరియోఫేజ్ అనేది ఏంటమ్మా? నో ఐడియా మ్యామ్. బ్యాక్టీరియోఫేజ్ అంటే వైరస్, బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేసే వైరస్ ని బ్యాక్టీరియోఫేజ్ అంటారు. ఓకే, సో మనకి స్పైరోగైరా అంటే అండర్ వాటర్ లో, అంటే ఫ్రెష్ వాటర్ లో చూసినప్పుడు మనకి ఒక చిన్న చిన్న గడ్డి లాంటి ఒక చిన్న మెటీరియల్స్ ఉంటాయి, అవి నథింగ్ బట్ ఆల్గే అనమాట. స్పైరోగైరా అనేది ఆల్గే, ఫ్రెష్ వాటర్ లో కనిపిస్తుంది ఇది. అగారికస్ అంటే పుట్టగొడుగుల్లాగా ఉంటుంది, అంటే అది ఫంగస్. సో స్పైరోగైరా, ఆల్గే, ఇంకా ఫంగస్, ఈ రెండు వచ్చి యూకారియోటిక్ కిందకు వస్తుంది. బ్యాక్టీరియోఫేజ్ అనేది వైరస్ కిందకు వస్తుంది. అప్పుడు స్ట్రెప్టోకాకస్ ఏమవుద్ది? స్ట్రెప్టోకాకస్ ఏమవుద్ది? కోకస్ ఫెరికల్ మ్యామ్. స్ట్రెప్టోకోకస్ ప్రోకారియోట్. స్ట్రెప్టోకోకస్ అనేది బ్యాక్టీరియా కదా? నో, నోనా, స్ట్రెప్టోకాకస్ బ్యాక్టీరియా కాదా? హలో,
ఎస్ మ్యామ్ ఎస్ అది ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా కాబట్టి బ్యాక్టీరియాస్ అన్ని దేని కిందకి వస్తాయి ప్రోకారియోట్స్ సో విచ్ వన్ ఆఫ్ ద ప్రోకారియోట్స్ ఇస్ స్ట్రెప్టోకాకస్ ఇన్ క్యాన్సర్ ఓకే మ్యామ్ నెక్స్ట్ ప్రోకారియోట్స్ మ్యామ్ నా వాయిస్ వినిపించట్లేదా ఆ వినిపిస్తుంది హేమ ఓకే మ్యామ్ ఓకే సో ప్రోకారియోటిక్ జెనెటిక్ సిస్టమ్ హాస్ DNA but no histones. Right, DNA but no histones. Next, nuclear material without envelope occurs in. Occurs in. Nuclear material without envelope occurs in. Bacteria and green algae. Algae eukaryotic kada. Eukaryotic lo manthi. న్యూక్లియర్ మెంబ్రేన్ ఉంటుంది కదా డి మ్యామ్ సైనోబాక్టీరియా యు బ్యాక్టీరియా రైట్ సైనోబాక్టీరియా యు బ్యాక్టీరియా ఈ రెండే కదా ఆప్షన్ డి రెండు బ్యాక్టీరియా ఓకే 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 మ్యామ్ ఓకే అర్థమైందా జ్యోతి ఆ yes ma'am నెక్స్ట్ ప్రోకారియోటిక్ సెల్ డిఫర్ ఫ్రమ్ యూకారియోటిక్ సెల్ ఇన్ నాట్ హావింగ్ A prokaryotic cell differs from eukaryotic cell in not having. Nucleus. Nucleus? Undadu. Avun correct. Danki nucleus undi. Dantlo em antam danni? Nucleoid antam. Nucleus ane mate undadu dantlo. Aa nucleoid ante DNA without histone proteins. Right. సో న్యూక్లియస్ అని మనం ప్రోకారియోటిక్స్ లో చెప్పకూడదు అసలు నెక్స్ట్ ఇంటర్ సెల్యులర్ కంపోనెంట్స్ డు నాట్ అకర్ ఇన్ ఇంటర్ సెల్యు ఇంట్రా సెల్యులర్ కంపోనెంట్స్ డు నాట్ అకర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 40 ప్రోకారియోట్స్ రైట్ ఇంటర్నల్ కంపార్ట్మెంట్ లో ఎండో మెంబ్రేన్ సిస్టమ్ ఇవన్నీ ఉండవు కదా సో రైట్ నెక్స్ట్ 41 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ప్రెసెంట్ బోత్ ఇన్ ప్రోకారియోటిక్ అండ్ యూకారియోటిక్ ఈ నాలుగిట్లో ఏది రెండిట్లో ఉంటుంది ribosomes right hema unnava unnan ma'am unna next prokaryotic cell does not have prokaryotic cell does not have centrioles edi undadu all of the above all of the nucleus anni undu in prokaryotic cell internal compartment all of the all of the above la kaade internal compartments are absent ribosome 70s e kada untundi nucleus undadu kada yes ma'am internal compartment yes ma'am all of the above anduke koncham fast ga answer cheyagurudu mari koncham question deep ga chadi answer cheyali okay na so okay next question chuddama మ్యామ్ ఆ ఏమా చెప్మా ముందుది ఆల్ ఆఫ్ ది అబోనే కదా కాదు వాళ్ళకి పో కాదు ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ గుర్తొచ్చిందా ఇంటర్నల్ కంపార్ట్మెంటలైజేషన్ ఉండదు రైబోసోమ్ 70SA న్యూక్లియస్ కూడా ఉండదు మిగతా రెండు కరెక్టే కదా yes ma'am సారీ 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 ఇంటర్నల్ కంపార్ట్మెంట్స్ ఆర్ అబ్సెంట్ అని ఇచ్చాడు కదా ఓకే ఆల్ ఆఫ్ ద అబోన్ ఆల్ ఆఫ్ సారీ సారీ నేనే సరిగ్గా చూడలేదు ఓకే 43కి ఆల్ ఆఫ్ ద నెక్స్ట్ అప్పుడప్పుడు మ్యామ్ కూడా కొంచెం తప్పు చేస్తుంది ఓకే రైట్ నెక్స్ట్ 44 ఎస్ఎల్ హ్యాస్ మైటోకాండ్రియా రైబోసోమ్స్ స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం అండ్ అదర్ ఆర్గనిల్స్ బేస్డ్ ఆన్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ ఇట్ కుడ్ నాట్ బి ఏది కాదు ఏది కాదు ఏది కాదు హలో
బ్యాక్టీరియం బ్యాక్టీరియంలో మైటోకాండ్రియా ఉంటుందా, రైబోసోమ్స్ ఉంటాయా, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఉంటుందా? చాలా ఈజీ కదా ఇది ఆన్సర్. Yes, ma'am. Actually, onion and anti eukaryotic. Drosophila anti eukaryotic. Neurospora and fungus, mushrooms, plant. That's also eukaryotic. This is the mood eukaryotic. Bacteria is not the same. Okay. Okay, ma'am. Okay, na? Easy na kada question. Okay, ma'am. Yes, ma'am. Okay. Which of the following is not present in bacteria? Mitochondria. మైటోకాండ్రియా బ్యాక్టీరియాలో ఉండదు, రైట్. ఫ్లజెల్లా ఉంటుంది, మీసోజోమ్స్ ఉంటుంది, ఆర్ఎన్ఏ కూడా ఉంటుంది సెల్ వాల్ కూడా. అండ్ నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ ఆఫ్ ఆల్గే డు నాట్ హ్యావ్ యూకారియోటిక్ ఆర్గనైజేషన్? బ్లూ గ్రీన్ ఆల్గే, సైనోబాక్టీరియా, యూకారియోటిక్ మ్యామ్. సైనోబాక్టీరియా బ్లూ గ్రీన్ ఆల్గేకి ఇంకో పేరు, ఇది కొంచెం కన్ఫ్యూజ్ చేయడానికి. సో బ్లూ గ్రీన్ ఆల్గే ఆన్సర్. న్యూగ్రీన్ ఆల్గే యాక్చువల్లీ ప్రోకారియోటిక్, అది బ్యాక్టీరియా, సైనోబాక్టీరియా. న్యూరిన్ పాలీ పెప్టిడోగ్లైకన్ ఈస్ ఫౌండ్ ఇన్ పిపిఎల్ కాదు, ఇది న్యూరిన్ వచ్చి దేంట్లో ఉంటుంది అంటే సైనోబాక్టీరియా ఉంటుంది. ఓకే మ్యామ్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి, న్యూరిన్ వచ్చి సైనోబాక్టీరియాలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మీరు ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, మ్యూరిన్ అనేది మనకి మోస్ట్ ఆఫ్ ద బ్యాక్టీరియాస్ కొన్ని అతుక్కోవాలన్నమాట, కొంచెం గట్టిగా స్టిక్ అవ్వాలి. సో గట్టిగా స్టిక్ అవ్వడానికి ఏం చేస్తుందంటే, దాని బయట ఒక వెబ్ లాంటి ఒక మెటీరియల్ కావాలి ఇంకా గట్టిగా అటాచ్ అవ్వడానికి, నెట్ లాంటిది. సో ఈ మ్యూరిన్ మాత్రమే అలా ఫామ్ చేయగలదు అనమాట, నెట్ లాగా. సో అప్పుడు ఏంటంటే, ఈ సైనో బ్యాక్టీరియా అనేది బయట ఉండే సర్ఫేసెస్ కి చాలా గట్టిగా అతుక్కోగలదు. ఇప్పుడు స్లైమీగా ఉన్నింది అనుకో, ఈజీగా జారిపోగలదు. మ్యూరిన్ లాంటి ఒక నెట్వర్క్ లాంటిది ఒక పాలిసాకరైడ్ ఉంటే, పాలి పెప్టిడోగ్లైకాన్ ఉంటే అది కొంచెం గట్టిగా అతుక్కోగలదు అందుకని. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బ్లూ గ్రీన్ ఆల్గే ఈజ్ ఆప్షన్స్ ఆఫ్ ఓకే ఆల్ ఆఫ్ ది కాదు మ్యామ్. బ్లూ గ్రీన్ ఆల్గే అంటే బ్యాక్టీరియా, దాంట్లో న్యూక్లియర్ మెంబ్రెయిన్ ఉంటుంది, DNA without histone proteins, so 70S ribosomes, all of them, right? So the amino acid found only in bacteria and blue green algae, a type of amino acid. Uric acid. So cyanobacteria lo inka bacteria lo unde oke ok amino acid entante డై అమినో ఫైమలిక్ యాసిడ్. ఇది ఓన్లీ బ్యాక్టీరియాలో మాత్రమే ఉంటుంది, డై అమినో ఫైమలిక్ యాసిడ్. మీరు మిగతావన్నీ వినుంటారు, ఇది ఒక్కటి వినుండరు. సో ఆస్పారజినేన్, మిథియోర్, మిరామిక్ యాసిడ్, గ్లూటామిక్ యాసిడ్ ఇవన్నీ వినుంటారు. డై అమినో ఫైమలిక్ యాసిడ్, ఇది మా బ్యాక్టీరియాలో మాత్రమే ఉండే ఒక అమినో యాసిడ్. ఓకేనా. నెక్స్ట్, బ్యాక్టీరియా డు నాట్ ప్రొసెస్. బ్యాక్టీరియాలో ఏం ఉండదు? మైటోకాండ్రియా. మైటోకాండ్రియా ఉండదు, రైట్. నెక్స్ట్, ఏ సెల్ ప్రొసెస్ రైబోసోమ్స్, ప్లాస్మా మెంబ్రేన్, ఏ సెల్ వాల్ అండ్ అదర్ పార్ట్స్. ఇట్ కుడ్ నాట్ బి ఏది ఆన్ సెల్ ఇన్నా onion plant cell. Onion plant cell no jyoti, cell from rat, right? Cell from rat lo cell wall undadu kada, migitha anni flow ribosomes untundi, plasma membrane untundi, cell wall untundi, other parts untundi. Cell wall lo rat cell lo asalu undadu, rat cell lo kuda ribosomes untundi, plasma membrane untundi. Cell wall ekkada untundi, adi animal kada. Yes ma'am. Right. 52. Different types of cells have different shapes because so actually
మనకి సెల్స్ లో ఉండే షేప్స్ అన్ని ఏంటంటే బేస్డ్ ఆన్ దేర్ ఫంక్షన్స్ మాత్రమే, ఫంక్షన్ ని బట్టే దాని షేప్ ఉంటుంది. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఓకేనా? షేప్ అనేది ఒక సెల్ కు ఒక షేప్ ఉందంటే దాని ఫంక్షన్. సో ఆప్షన్ వచ్చి ఏ, దే పర్ఫార్మ్ డిఫరెంట్ ఫంక్షన్స్ కాబట్టి వాటికి డిఫరెంట్ షేప్స్ ఉంటుంది. Next, the cells of cockroach and rat are on an average the same small size. A rat has just more of them, which is the main advantage of cells, small cell size. So as a small cell size ki unda unde major advantage undi. So first to do them, the small cells can change shape easily. Is right or wrong? Easy ga change? No ma'am. అలా అని అలా ఏం లేదు. స్మాల్ సెల్ అయితే షేప్ చేంజ్ చేయగలదు, అలా ఏం లేదు స్పెసిఫిక్. స్మాల్ సెల్స్ ఆర్ లెస్ లైక్లీ టు బి ఇన్ఫెక్టెడ్ బై వైరస్. ఇది స్మాల్ సెల్స్ అయితే వైరస్ కు తక్కువ ఎఫెక్ట్ అవుతా? నో మ్యామ్, అలా కూడా ఏం లేదు. నెక్స్ట్, ఇట్ టేక్స్ లెస్ ఎనర్జీ టు మేక్ ఆర్గానిజం అవుట్ ఆఫ్ స్మాల్ సెల్స్. స్మాల్ సెల్స్ అని అవి లెస్ ఎనర్జీ తీసుకుంటున్నాం. ఇది